नमस्कार अंडी ब्यूटी विथ स्माइल चैनल को स्वागत मोदटगा मा चैनल को 10,000 मंदी सब्सक्राइबर्स अयिनंदुकु माकु इंतका सपोर्ट चेसिनंदुकु अंदरिकी पेरु पेरुन धन्यवादालंडी। ई रोज मनं भक्ति मार्गं अंशंलो మీరు పుట్టిన రోజును బట్టి మీ పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో మీ ప్రవర్తన మీ ఆలోచనలు మీ నడవడిక ఎలాగా ఉంటాయో సరదాగా తెలుసుకో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళలో ఎలాంటి గుణగణాలు ఉంటాయో వాళ్ళ ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే మా మరొక వీడియోలో మీరు తెలుసుకోవాల్సిందే అంటే పార్ట్ 1 లో అన్నమాట। మీరు 6వ తారీఖు పుట్టిన రోజు అయితే ధనానికి కొదవ ఉండదు కానీ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది అయిన వార వల్ల అనగా అతిగా నమ్మటం వల్ల ధనం పోతుంది ఆడంబరాలకి సుఖాలకి ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు అప్పుల వైపు వెళ్తే చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది తను అనుకున్నది ఎంత ఖర్చు చేసినా ధనం ఇంకా వస్తూనే ఉంటుంది అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకునే మనస్తత్వం జాలి తత్వం వల్ల కోరికల వల్ల ధనం ఎక్కువ పోతుంది సకల సుఖాలను ఇచ్చే గ్రహాధిపతి శుక్రుని ప్రీతి కొరకు బొబ్బర్లు దానం చేస్తే మంచిది శుక్రవారం నాడు వీరు ఏ పని ప్రారంభించినా సులువుగా తొందరగా అవుతుంది పద్మం రంగు దుస్తులు వీరికి సిరిని సన్నిహితుల్ని తెచ్చిపెడతాయి కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని విపరీతంగా ప్రేమించే మనసుని కలిగి ఉంటారు తన సుఖాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన కుటుంబీకుల విషయంలోనూ అలాగే ఫీల్ అవుతారు ఇక 7వ తారీఖు మీ పుట్టినరోజైతే గ్రహాధిపతి కేతువు గ్రహాధిపతి కేతువుకు లవలు ఖర్జూరము దానమిచ్చి జపాలు చేస్తే ఆర్థికపరమైన విషయాల్లో విజయం వస్తుంది వీరు ధన సంబంధిత విషయాలను శనివారం పెట్టుకుంటే లేనిపోని చికాకులనేవి రావు ఒక నలుపు తప్ప ఏ రంగు దుస్తులు ధరించి కార్యం ప్రారంభం చేసినా పర్వాలేదు ఆవేశం వల్ల కోపం వల్ల ధనం పోయే అవకాశం ఎక్కువ మహా పట్టుదల ఒక్కోసారి నెగ్గినా ధన విషయంలో నష్టపోతూ ఉంటారు సహనం వల్లే వీరికి ధన వృద్ధి అవుతుంది గొడవలు పెట్టే వాళ్ళని పాలిటిక్స్ చేసే వారిని ఇష్టపడరు కానీ ఇలాంటి వాళ్ళని తెలియక సన్నిహితంగా ఉంటారు దాని వల్ల డబ్బు సమస్యలు వస్తాయి ప్రతి దాన్ని విశ్లేషిస్తారు తీగ దొరికితే డొంకనే కదిలించేస్తారు సమస్య వస్తే తొలుత కంగారు పడతారు కానీ సమస్య నిదానంగా సాల్వ్ చేస్తారు అందరితో సఖ్యతగా ఉంటారు తేడా వస్తే దూరంగా ఉంచుతారు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడే తత్వం వల్ల డబ్బు విషయంలో అనుభవపూర్వకంగానే మంచి చెడ్డలు తెలుసుకోగలుగుతారు ఇక 8వ తారీఖు మీ పుట్టినరోజు అయితే ధనం విషయంలో ఎంత ప్రీతో అంతకన్నా దేవునిపై భక్తి ఎవరిని బాధపెట్టని మనస్తత్వం ఎంత మంచివారో అంత చెడ్డవారు క్రమశిక్షణ విషయంలో తాము పాటించడమే కాదు పక్కన వాళ్ళు అలాగే నడుచుకోవాలని అనుకుంటారు అదే సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది శనివారం ప్రారంభించే పనులు ఆర్థికంగా విజయాన్ని సాధిస్తాయి పెద్దలు కుదిర్చిన సంబంధం ఆర్థికంగాను మానసికంగాను సుఖాలను ఆనందాలను ఇస్తుంది 1వ తారీఖు జన్మించిన వారితో వివాహారాధులు ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడతాయి గ్రహాధిపతి శనీశ్వరుడు కావడం వల్ల శనీశ్వరునికి జపాలు ఇంకా నల్ల నువ్వులు దానం చేస్తే ఆర్థికపరమైన సమస్యలు తగ్గుతాయి సమస్యలను ఎదుర్కోవడం ద్వారానే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు సంబంధం లేకుండా అవమానాలను అపనిందను భరించాల్సి వస్తూ ఉంటుంది అయినా అంతా తాత్కాలికమే నీలివర్ణము గల వస్త్రాలు ధరించి వ్యవహారం చేస్తే అయితే మహావిజయం లేదా మహా అపజయము వర్తిస్తుంది 9వ తారీఖు మీ పుట్టినరోజు అయితే ఈరోజు పుట్టిన వారికి ధనం కానీ కీర్తి కానీ గౌరవం కానీ సుఖాలు కానీ ఏదో ఒకటి విపరీతంగా వస్తూ ఉంటాయి గ్రహాధిపతి కుజును కావడం వల్ల కుజునకు జపాలు ఇంకా కందులు దానం చేస్తే వ్యాపార ధన వ్యవహారాదిలో విజయం వస్తుంది మంగళవారం నాడు ధన సంబంధిత విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తే నష్టం ఉండదు కొత్త కార్యాన్ని ప్రారంభించేటప్పుడు ధరించే దుస్తుల్లో ఎరుపు రంగు ఉండేలా చూసుకుంటే వీరికి ధన వృద్ధి పదుగురు నుంచి మెప్పు వస్తుంది ఐహిక సుఖాలపై వ్యామోహం ఎక్కువ ఉంటుంది వాటి వల్ల ధనం నిల్వ ఉండదు ధనం విషయంలో ఇతరులను నమ్మటం ద్వారా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు 100కి ఒకరికుండే మహా తెలితేటలు వీరికి ఉంటాయి ఆ తెలితేటలు ధన సంపాదన మీద పడితే అపార సంపదలు ఖాయం కుటుంబానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో స్నేహానికి అంతే విలువిస్తారు మానవత్వ విలువలు ఎక్కువ ఎవరు బాధపడినా తన బాధలా ఫీల్ అవుతూ ఉంటారు గౌరవం లేని చోట ఒక్క సెకండ్ కూడా ఉండటానికి ఇష్టపడరు ఇక 10వ తారీఖు మీ పుట్టినరోజు అయితే గ్రహాధిపతి రవి కావడం వల్ల రవికి జపాలు ఇంకా గోధుమ పిండితో చేసిన భక్ష్యాలను దానమిస్తే డబ్బు విషయంలో పరిస్థితి చక్కబడుతుంది ఆదివారం వీరికి సర్వమంగళకరమైన విజయలక్ష్మిని తెచ్చిపెట్టే రోజు ముదురు ఎరుపు రంగులు ధరించి కార్యాన్ని ప్రారంభించడం విజయాన్ని చేకూరుస్తుంది తనకి కావాలి అనుకోవాలే కానీ 7 ఊర్లైనా దాటి వెళ్ళి తన కోరికలు తీర్చుకునే మనస్తత్వం ఉంటుంది కష్టం తాను ఒక్కడే పడి సుఖాలను మాత్రం తన వాళ్ళందరికీ పంచే మనస్తత్వం నాయకత్వ లక్షణాలు అపారం ఎంత పెద్ద సమస్యనైనా ఒంటి చేత్తో నెట్టుకురాగలరు 10 అనగా పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్ స్వంత నిర్ణయం వల్ల వీరు అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు 1వ తారీఖు పుట్టిన వారి లక్షణాలు కొన్ని వీరిలో ఉంటాయి ఎంత కష్టపడతారో ఎంత సాధిస్తారో ఆ స్థాయిలోనే సుఖాలను కోరుకుంటారు తాను అనుకున్నదే అక్షరాల అమల్లో పెడతారు ఇక 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పుట్టిన రోజుల్లో బట్టి వారి గుణగణాలు ఎలా ఉంటాయో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు మా మరొక వీడియోలో తెలుసుకోవాలి
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ఐడికి డైరెక్ట్ గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.